మీరు ఆర్టిస్టులకి అంటే హిట్లు ఇవ్వడమే కాదు, మీరు ఆర్టిస్టులు కూడా చాలా వాల్యూ ఇస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడో వాళ్ళతో రితేష్ దేశ్ముఖ్ కానీ జెన్నీ లియాతో సినిమా తీస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉషా పరణయం ప్రమోట్ 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 చేశారు. చేస్తున్నారు యాక్చువల్గా. వాళ్ళు మై ఫేవరెట్ కపుల్. వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉన్నారు, బిగినింగ్లో రామోజీ ఫిలిం సిటీకి పిలిచాను ఫోటోషూట్ చేయడానికి. చేసినప్పుడు ఎంత ప్యూర్గా ఇన్నసెంట్గా ఉన్నారు, ఇప్పటికి అలా ఉన్నారు. వాళ్ళని ఫోన్ చేసి అడిగాడు రితేష్ సార్, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ సినిమాకి, ఏదైనా చెప్పండి సార్ ఏం చేయమంటారంటే, నేను చెప్పాను నాకు ఇన్స్టాల్ ఇవన్నీ తెలియదురా, నా పిల్లల్ని అడిగి చెప్తానని. కమల్ని అడిగితే ఇలా అడగండి డాడీ ఇలా చెప్తే ఇన్స్టాలో మనం పోస్ట్ సేమ్ చేసుకోవచ్చు. సాంగ్ వాళ్ళకి 300 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఎన్ని తెలియదు, వాళ్ళకి ఫాలోవర్స్ ఏంటి, చిన్నపిల్లలు కదా వాళ్ళు అని నా ఫీలింగ్. అట్లా జెనీలే కానీ అంటే బ్యూటిఫుల్ కపుల్, వాళ్ళకి మందమైన మనసు. నేను పెళ్ళికి వెళ్ళాను ఇక్కడ నుంచి, వాళ్ళు వాళ్ళ నాన్నగారు అప్పుడు సీఎం విలాసరావు దేశ్ముఖ్. మహారాష్ట్ర పెళ్ళికి వెళ్తే నేను స్టేజ్ మీద కలగానే వాళ్ళు ఇద్దరు వచ్చారు హగ్ చేసుకున్నట్టు ఆయన చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి పరిచయం చేశారు, డాడీ ఈయనే మా ఫస్ట్ ఫిలిం ఈయన ప్రొడ్యూసర్. వల్లే ఈయన ఈయన అనేసరికి నేను ఆయన చూసి, సార్ నేను మీ అబ్బాయికి సరదాగా చెప్పాను నువ్వు అమ్మాయిని లవ్ చేయను, వాడు సీరియస్ సీరియస్గా అనేసరికి ఆయన నవ్వేసి, భాస్కర్ సాబ్ టిల్ టుడే హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈస్ హిస్ బెస్ట్ ఫిల్మ్ అన్నారు ఆయన. గ్రేట్ మ్యాన్ ఆయన, చాలా హీస్ నో మోర్. అట్లా వాళ్ళు ఇప్పటికీ మేము అంటే నాకు అందరు మీరు కాదు సార్ మళ్ళీ వేస్తాడు అన్నట్టు అక్కడ కూడా వేస్తారు మీరు పెళ్లి మండపంలో కూడా సరిగ్గా చెప్తే వాడు సీరియస్గా తీసుకున్నాడు సార్ నాకు చాలా సరదాగా చేసేవాళ్ళం అందరితో, నాకు ఎవరితో ఇష్యూ లేదండి. అందుకే నాకు ఇండస్ట్రీ అంటే ఇంకా లవ్, నన్ను అంత లవ్ చేశారు అందరూ. అవును సార్. సో అదే సార్, అంటే మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని అంటారు కదా. మీరు ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చారు, డబ్బులు తిరిగి వచ్చినాయి, మీరు మర్యాద ఇచ్చారు, ఆ మర్యాదే మీకు ఈ రోజుకి తిరిగి వస్తూనే ఉంది. అంటే ఏ కాంట్రవర్సీ లేని డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు, దాంట్లో మీరైతే ఒకరు సార్. అంటే నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్లో కొంచెం సార్. అయితే ఇక అంటే ఉషాపరిణయం అంటే మరికొన్ని రోజుల్లో థియేటర్స్లోకి రాబోతుంది సార్. అంటే దీంట్లో మీరు అన్నారు నా ఫ్లేవర్ అంతా ఉంటుంది, నా మార్క్ అంతా ఉంటుంది అని, బట్ ఫిలిం మేకింగ్ అనేది అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారింది అంటారా మీ ఉద్దేశం ప్రకారం? అదేమన్నా ఈ ఉషా పరిణయంలో వాడారా? అంటే అవన్నీ చాలా మార్పులు ఉంటాయి. సినిమా స్టూడియో నుంచి బయటికి వెళ్ళిపోయింది సార్, కానీ కంటెంట్ ఈస్ ది కింగ్. దాంట్లో ఎటువంటి మార్పు, కథ కథ అంటే కదిలించాలి సార్, ఏదో ఫీలింగ్ రగిలించాలి. అది అది కానీ ఉంటే మిగతా అన్ని అంటే ఇదివరకు ఫిలిమ్తో చేసేవాళ్ళం సార్, ఇప్పుడు డిజిటల్, ఇట్స్ వెరీ ఈజీ. ఈజీ అవును. అండ్ ఇప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది, ఫిల్మ్ వేస్ట్ అవుతుంది అని భయం లేదు. అవును, ఎన్ని క్లిక్లైన్ తీసుకోవచ్చు, మనం చూసుకునే ఆన్లైన్ లొకేషన్ ఎడిటింగ్ కూడా ఉంది. అంతకు తప్పించి ఇవాళ దీనివల్ల ఏదో డిఏఏ కొన్ని కలర్స్ యాడ్ చేయొచ్చు, యూ కెన్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ ది ఫిల్మ్ మనం షూట్ చేసిన దాన్ని కొంచెం చేయొచ్చు, మ్యాజిక్ ఎన్నో చేయొచ్చు, సీజీలు చేయొచ్చు. ఎన్ని చేసినా కూడా కంటెంట్ ఒకటి మాత్రం అప్పటికి ఇప్పటికి దట్ ఈస్ ది కింగ్. ఇప్పుడు నేను ఉన్న దానివల్ల కొంచెం ఫాస్ట్గా చేయగలిగాను ఫాస్ట్ టెక్నాలజీ టెక్నాలజీ. ఇదివరకు ఫారిన్ వెళ్ళాలంటే ఎంతో ప్లానింగ్, వాళ్ళ మొబైల్లో కొడితే అంతా బుకింగ్స్, అక్కడ అంతా అయిపోయింది, వెళ్ళాం షూట్ చేసుకున్నాం తిరిగి వచ్చాం, అయిపోయిందంటే అందుకే నేను ప్రొడక్షన్ చేయగలిగాను అంటున్నాను. ఇదివరకు ప్లానింగ్ అంత అయితే నేను చేయలేకపోయేవాళ్ళము. ఇప్పుడు నా డాక్టర్ ఉంది, నా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు మొబైల్ మీద అంతా చేస్తారు. కాశ్మీర్ వెళ్ళాము, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్, చాలా బాగా అంటే అమ్మాయి హీరోయిన్ ముఖ్యంగా కాశ్మీర్లో వెరీ వెరీ టఫ్, అప్పుడు మంచులో అదా పాపం తను చాలా కష్టపడింది. అండ్ తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. ఫార్చునేట్లీ నాకండి అందరూ కూడా ఇంతమంది కొత్త అమ్మాయిల్లో చాలా అందరూ దే హావ్ గివెన్ దేర్ 100%. అది అంటే మీరు చెప్పే విధానం కూడా ఉండుంటుంది, కన్వే చేసే విధానం కూడా వాళ్ళకి ఖచ్చితంగా అదొక ఆర్టిస్ట్ని ఎప్పుడు అరవను. అది ఇందాక కత్రినా గురించి చెప్పారు కదా, మనం మీరు చెప్పే విధానం వాళ్ళు తీసుకుంటాంలో ఉంటుంది యాక్చువల్గా. ప్రాబ్లీ దట్ అండ్ నోబడీ గివ్ మీ ట్రబుల్ టిల్ నౌ. అండ్ దిస్ గర్ల్ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్, ఎంతో కష్టం తను అలాంటి టైంలో చేయగలదా అన్న నేనే అడిగేవాడిని, కొంచెం డిఫికల్ట్గా ఉంది అన్న, కాసేపు ఆగుదామా మారుద్దామా,
నో ప్రాబ్లం సార్, షీ ఈస్ బేసికలీ నో ప్రాబ్లం. ఓకే సార్, అయితే మరి మీరు అందరూ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా అంటే వేరే లాంగ్వేజెస్ హీరోయిన్స్ కదా, మరి ఈ సినిమాకి పర్టికులర్గా తెలుగు అమ్మాయిని తీసుకోవడానికి అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్. వేరే హిందీ అమ్మాయిలు చాలా మంది చూసారు, తెలుగు అమ్మాయిలను చూసాం, ఇంకా ఇద్దరు ముగ్గురిని కూడా కన్సిడర్ చేసాం, బట్ నాకు 100% అని అనిపించలా. ఈ అమ్మాయిని చూడగానే అనిపించింది, ఒక కాసేపు చూసి మాట్లాడి తర్వాత చెప్పింది, మీరు నన్ను ఆల్రెడీ రిజెక్ట్ చేశారండి. తర్వాత ఇవన్నీ ఫస్ట్ ది మూమెంట్ ఐ సా హర్ ఏదో అనిపిస్తుంది ఓ ఫీలింగ్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మన ఉష సరిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అడిగి తెలుగు వచ్చా తెలుగు చదువుకున్నావు అని, తెలుగు అమ్మాయిని సార్ నేను అని తర్వాత చెప్పిందాను అట్లా సతీష్ అని వాళ్ళ డాక్టర్. ఓకే ఓకే అట్లా సార్. అయితే యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ ఇంకా, అంటే మే బిఫోర్ వీ ఎండ్ అప్, అంటే మీరు మసాలా అనే సినిమా చేశారంటే అది కూడా కొన్న తర్వాత మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యారు సార్? యా, వేరే డైరెక్టరు వేరే కెమెరామెన్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను అంటే కెమెరామెన్ అదే కెమెరామెన్ ఆండ్రూ అని చేశాడు. తమన్ కూడా అంతకు ముందే తమన్ ఫిక్స్ అయిపోయారు, ఫిక్స్ అయిపోయారు. తర్వాత తమన్తో నేను అంతకు ముందు అనూప్తో చేయించాను. అవును సార్, ఇది ప్రేమ కావాలి. అవును, బాగా చేశాడు. బ్లాక్ బస్టర్ మ్యూజిక్. మళ్ళీ మనం ఎందుకు వెళ్ళకపోవటానికి కారణం కూడా ఇది, ఆల్రెడీ తమన్ వాళ్ళు బుక్ చేసుకున్నారు కాబట్టి నేను అనుకో ఓకే ఫైన్. తమనైనా నాకు తెలుసు, ఆల్రెడీ మణిశర్మ గారి దగ్గర ఉన్నప్పుడు తెలుసు, వర్క్ చేసి పరిచయం. సరే, మరి ఆ తర్వాత 10 సంవత్సరాల గ్యాప్ అంటే ఎందుకు సార్? అంటే అది తీసుకున్నారా, వచ్చిందా, లేదా అంటే మీరు వచ్చింది? అది తీసుకోవటం, నేను ఎందుకు తీసుకుంటాను? నేను ఫ్యాన్ ఆఫ్ సినిమా, ఉండలేను, వర్క్ చేసుకుంటూ ఉన్నాను నేను. జరగలే అంతే, 5 సినిమాలు అయిపోయినాయి. అబ్బా, 5 సినిమాలు ఎవరికి తెలియదు అండి, నేను బయట ఎక్కువ చెప్పు. అవును 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 సార్. సో కొన్ని ఓకే ఫైన్. అంటే 5 సినిమాలు అంటే ఎక్కడ ఎక్కడ సార్? మీరు అంటే స్క్రిప్ట్లో పర్ఫెక్ట్గా ఉంటారు కదా. ఒకటైతే ఓపెన్గా అదే పరిస్థితులు అలా వస్తాయి. ఒక సినిమా అనుకున్నాము, అంతా అయితే సడన్గా ప్రొడ్యూసర్ గారికి ఏదో సమ్ ప్రాబ్లం. ఓకే ఓకే. తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఏదో కరెక్ట్గా ఆర్టిస్ట్ అది సెట్ కాలేదు. ఇంకోటి ఏమో ఓపెనింగ్ చేసి మరి పూజ కూడా చేసి ఏ సార్ అది ఎంఎస్ రాజు గారు. ఓకే. సో ఇంకెవరో పార్ట్నర్స్తో పూజ కూడా చేసాం. అది అఫ్ కోర్స్ మేము ఇంకా మీడియాకి అది ఇవ్వలేదు. అలా ఒక 5 ప్రాజెక్టులు అయింది. నేను కాకపోతే నేను ఎప్పుడు నా పనే చేసుకుంటాను, నేను వాళ్ళని అడగలేను, వాళ్ళు చెప్పలేను, నేను కన్విన్స్ చేయలేను. కథ కథే కన్విన్స్ చేయాలి, కథ కన్విన్స్ కథ చెప్తాం, కథ చెప్తాం, కథ చాలా మందికి చెప్పాను, ఎవరికి చెప్పాను నేను చెప్పను. వాళ్ళు ఎంబరేజ్ చేయడం నాకు ఇష్టం కాదు సార్. మీరు ఫ్రాంక్గా ఉన్నారు, మిమ్మల్ని ఏది నేను అడగక్కర్లా, మీరే చెప్పనంటే ఇంక నేను దాన్ని అడగడం అనేది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు ఐ డోంట్ వాంట్ టు ఎంబారెస్ దెం. ఎస్ ఎస్ వాళ్ళకి మనం కట్ చెప్పి ఒక్కలేదు అట్లా అదేం లేదు. సింపుల్గా కొన్ని అండ్ బేసికలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫిల్మ్స్ మేడ్ ఇన్ హెవెన్ షార్ట్ ఆన్ ఎర్త్. మీరు ఎవరితో చేయాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నా కొడుకు వరకు ఈ సినిమా రావటమే పెద్ద ఎగ్జాంపుల్. వాడికే ఆశ్చర్యం, వాడికి తెలిసి ఈ స్క్రిప్ట్ నేను ఇంకొకళ్ళు చెప్పడం వాడికి